పేదరికం గురించి అవగాహన చేసుకోవడానికి ఈ పాఠ్యాంశంలో మనం రెండు సన్నివేశాలను ఒకసారి గమనిద్దాం. ఇద్దరు జీవితాలను మనం పరిశీలిస్తే మన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో లేదా దుస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఉదాహరణకి మొదటి ఉదాహరణ చెప్పుకోవాలంటే రామాచారి అనేటువంటి ఒక వ్యక్తి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక గ్రామంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఇతడి వృత్తి ఏమిటండి అంటే ఇతను మనకి పొలాల్లో పనులు చేయడానికి ఎడ్ల బండ్లను వాడుతూ ఉంటాం. ఆ విధంగా వాడేటువంటి ఎడ్ల బండ్లని తయారు చేయటం, వాటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని మరమ్మతు చేయటం అటువంటి పని చేస్తూ ఉంటాడు. ఇతను నేరుగా వ్యవసాయం పైన ఆధారపడి లేనప్పటికీ వ్యవసాయ సంబంధిత వృత్తి చేస్తున్నట్టుగా మనం ఇతన్ని పరిగణించవచ్చు. ఎందువలన ఇతన్ని వ్యవసాయానికి అనుబంధమైనటువంటి వృత్తిగా పరిగణించాలి అంటే ఇతను చేసినటువంటి పని మనకి కార్పెంటరీ అనొచ్చు, ఇంగ్లీష్లో వడ్రంగి పని అని కూడా చెప్పుకోవచ్చు మనం తెలియలేదు. కానీ ఇతను చేస్తున్నది వ్యవసాయం చేసేటువంటి బళ్ళను తయారు చేయడానికి ఇతను చేస్తున్నాడు కాబట్టి వ్యవసాయ సంబంధిత వృత్తుల్లో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా రామాచారి దగ్గరికి సుమారు ఒక 40 రైతులు తమ యొక్క బళ్ళను తీసుకురావటం లేదా కొత్త బళ్ళను తీసుకెళ్ళటం, చేసినటువంటి బళ్ళని మళ్ళీ తిరిగి మరమ్మతు చేయించుకోవటం, ఈ విధంగా పనులు చేస్తూ ఉండేవారు. దానికి బదులుగా రామాచారికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ పొలం నుంచి వచ్చినటువంటి వరిని ఇతనికి 70 కేజీలు ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా 40 మంది 70 కేజీలు చొప్పున ఇవ్వటంతో 2800 కేజీలు ఇతనికి సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉండే, ఇతనికి కావలసినంత ఇతను ఉంచుకొని మిగతాది మార్కెట్లో తను ఇచ్చేస్తే తనకి సంవత్సరానికి 8000 పైచిలుకు రూపాయలు అతనికి వస్తూ ఉండే. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు జీవనం చాలా ప్రశాంతంగా సాగింది. ఈ విధంగా ప్రశాంతంగా సాగుతున్నటువంటి తరుణంలో మరి వ్యవసాయంలో వచ్చినటువంటి కొత్త కొత్త మార్పులు, సాంకేతిక పరంగా వచ్చినటువంటి విప్లవాల వలన ఎడ్ల బండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినాయి. ఇతను చేసేటువంటి వృత్తి ఎడ్ల బండ్లను తయారు చేయటం, అదేవిధంగా ఎడ్ల బండ్లకు ఏదైనా మరమ్మతులు వస్తే వాటిని చేయటం. మరి ఇతని యొక్క ఎడ్ల బండ్లు బదులు ట్రాక్టర్లు ఇంజిన్తో నడుస్తాయి కాబట్టి ఆ ఇంజిన్తో నడిచేటువంటి ట్రాక్టర్లు మనకి గ్రామాల్లోకి వచ్చినాయి. బాగా డబ్బున్నటువంటి వారు తమ పొలం మొత్తం దున్నుకోవడానికి అంటే 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే వారు నేరుగా ట్రాక్టర్ని కొనుక్కునేవారు. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారు తమ యొక్క ఎకరం లేదా 2 ఎకరాలని దున్నుకోవాలంటే వెళ్ళి వారి దగ్గరికి అద్దెకి తెచ్చుకోవటం కానీ లేదా 1 గంట 2 గంటలు అరుగు తెచ్చుకోవడం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఎడ్ల బండ్ల వాడకం తగ్గిపోవడంతో రామాచారి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇదివరకు 40 మంది చేయించుకునేవారని చెప్పాము మనం, ఇప్పుడు కేవలం 4 లేదా 5 మాత్రమే వచ్చి చేయించుకుంటున్నారు. దీంతో ఇతని ఆదాయం బాగా తగ్గిపోయింది. మరి ఇతని జీవన ఏ విధంగా సాగించాలి? అప్పటి వరకు ఇతని భార్య అరుణ ఏ రోజు కూడా బయటకు వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రైతులకి వర్షాలు సరైన సమయంలో రాక ఈ పంట కూడా నష్టాలు రావడంతో ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వీరందరూ కూడా రైతు కూలీలుగా లేదా పొరుగునున్నటువంటి విజయవాడ పట్టణానికి వలస కూలీలుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి రామాచారి భార్య అరుణ కూడా తెగించి ఇంకా మనం బతకాలంటే నేను ఖచ్చితంగా పనికి వెళ్ళాల్సిందే, ఏదో ఒక పని చేయాల్సిందే కాబట్టి చెప్పుల కంపెనీకి వెళ్ళి విజయవాడలో పనిచేస్తాను అని చెప్పి తన పిల్లల్ని తన భర్తని విడిచిపెట్టి మరీ వలస కూలీగా మారి వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మనం గమనిస్తే సరైనటువంటి ఆదాయం అనేది లేకపోవటం మనం గమనించవచ్చు. దీనివలన రామాచారికి సరైనటువంటి ఆహారం అందకుండా పోయింది. తన భార్య ఎప్పుడైతే వలస కూలీగా మారి విజయవాడ వెళ్ళిందో ఎన్నో రోజులు వీరి కుటుంబం పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి చిన్నపిల్లలకు కూడా
ఏదైనా వండి పెట్టాలంటే పక్కన ఉన్నటువంటి ఇంట్లోంచి అరువు తెచ్చుకొని మరీ రామాచారి పెట్టాల్సినటువంటి దుస్థితికి తను పడిపోవడం జరిగింది. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, దాని వ్యవసాయం ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు జరిగేటువంటి పరిణామాల గురించి మనకి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మనం రెండవ ఉదాహరణ తీసుకుంటే చంద్రయ్య గ్రామం నుంచి పట్టణానికి వచ్చి పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్లో బండి లాగుతూ ఉంటాడు. మార్కెట్కి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తే చాలా బరుబరువైనటువంటి సరుకుతో బళ్ళను లాగుతూ ఉంటారు. ఆ విధంగా చంద్రయ్య కూడా బళ్ళను లాగేటువంటి కూలీగా మనం చెప్పుకోవచ్చు. ఇతను రిక్షాను లాగుతూ ఉంటాడు. అతనికి రోజుకి 100 రూపాయల నుంచి 40 రూపాయల వరకు వస్తూ ఉంటాయి. ఒక్కోరోజు 100 రూపాయలు వస్తాయి, ఒక్కరోజు అది తక్కువగా 40 రూపాయలు వస్తూ ఉంటాయి. మరి ఇతడి కుటుంబం అంతా కూడా గ్రామంలో ఉంటుంది. ఇతను పట్టణంలో ఏదో ప్రాంతంలో మురికివాడల్లో ఉంటూ ఉంటాడు. మరి గత్యంతరం లేనటువంటి పరిస్థితి, ఇతను కూడా వలస కూలీగా మారి పట్టణానికి వెళ్ళినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇతను తనకి ఇల్లు ఇక్కడ లేదు కాబట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు చాకరీ చేసిన తర్వాత రోడ్డు మీద దొరికేటువంటి రొట్టెని పప్పుని కొనుక్కొని తిని తన రోజు గడుపుకుంటూ ఉంటాడు. మరి రాత్రికి అయ్యేసరికి పొద్దున్నుంచి చాకరీ చేస్తూ ఉంటాడు కాబట్టి రాత్రికి తనకి నిద్ర తన్నుకుంటూ వస్తుంది. కాబట్టి ఎక్కడో చోట తన బండి ఆపుకొని అక్కడే పడుకుని పోతూ ఉంటాడు. సహజంగా ఇతను మురికివాడల దగ్గరలో ఉంటూ ఉంటాడు. ఇతనికి సొంత అయినటువంటి ఇల్లు లేదు కాబట్టి ఈ విధంగా చంద్రయ్య కొన్ని సంవత్సరాల పాటు పనిచేయటం వలన తను రోజువారీ తీసుకోవాల్సినటువంటి ఆహారం పోషక విలువలతో లేనటువంటిది కావటం వలన ఇతను అనారోగ్యం పాలవటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. పైగా ఇతను ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి ఎంతో ఎక్కువ చాకరీ చేస్తున్నాడు కాబట్టి 20 సంవత్సరాలు ఇతను కష్టపడేసరికి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఇతను వాస్తవం వయసు కంటే ఇతను కనిపిస్తున్నటువంటి వయసు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే ఇతని శరీరానికి అందాల్సినటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఇతనికి రోజు అందట్లేదు కాబట్టి ఈ విధంగా ఇతను చాలా అనారోగ్యం పాలవటానికి, ఆ తర్వాత అనేక ఇబ్బందులు పాలవటానికి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు సందర్భాలు, లేదా ఈ రెండు ఉదాహరణలు మనం గమనించినప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, ఒకవేళ వ్యవసాయం ఏ సంవత్సరం అన్నా వర్షాలు సరిగ్గా అనావృష్టి వలన కానీ అతివృష్టి వలన కానీ నష్టం కనుక జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, కేవలం రైతులు ఎవరైతే పండిస్తున్నారో వారు మాత్రమే కాదు వాటి అనుబంధ కార్యక్రమాలు చేపట్టేటువంటి వారు, వాటికి సంబంధించినటువంటి వృత్తులు చేపట్టేటువంటి వారు అందరూ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 600,000 పైచిలుకు గ్రామాలలో వ్యవసాయం 50% మంది కంటే ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం మంది పేదరికం పాలన పట్టడానికి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి పేదరికంలో పడిపోవడానికి వ్యవసాయంలో వచ్చినటువంటి నష్టాలు కారణం కావచ్చు, లేదా మనకుండేటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం. ఏ విధంగా అయితే మన చంద్రయ్య గ్రామం నుంచి పట్టణానికి వచ్చినప్పుడు సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి అనారోగ్యం పాలవడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది గ్రామాల్లో ఉండేటువంటి దుస్థితికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు.